ఇక రావాలేవో రావాలే, కిలల కొద్ది తులాల కొద్ది అవుతున్నది బంగారు తెలంగాణ. ఆ బాత్కాన్ ముచ్చట్లేదు, ఆ కథలేందో ఒకసారి చూద్దామా? పోదామా మరి. దుమ్ము దుమారం. చెప్పమంటే చెప్తారమ్మా, ముచ్చట్లు ఇంత ఇంత పొడుగు చెప్తారు, ఏం చక్కదనం. అగో ఏమాయ పొల్ల, ఒకటే దీర్ఘాలు తీస్తాను. ఓ ఊర్లో నుంచి మా ముసలిది ఫోన్ చేసి పింఛన్లు వస్తలేవని చెప్తుంది. భలే ఉన్నావు కదా, నెలకింత పింఛన్ వస్తుంది, ముసలిముడి వాళ్ళందరూ నిమ్మలంగా కూర్చొని తింటురు, తెలంగాణ అంతా ఇంతకంటే ఇంకేం కావాలని చెప్పి తండ్రి కొడుకులు తీరుగా చెప్తుంటే వాళ్ళని బదనామ చేస్తున్నా. అవునా, గట్లయితే ఎందుకు పోతుంది ముసలిది పోయి ధర్నాలో కూర్చుంటదా? ధర్నా కూర్చుంటదా? చూడు ఒకసారి గట్ల. వామో, మా సార్ని బదనాం చేస్తుందా ఎట్లా? ఏది చూడు ఒకసారి. అరే ఇజ్జతు మానము ఉండాలే, జర్ర నన్న కారోళ్ళకు మాకు పింఛన్ లేవయ్యో, ఎంత నీ చెప్పాలి, ఏమని చెప్పాలి సార్ మీకు? మేము ఎన్ని రోజులు అవుతుంది అప్లై చేసుకొని పింఛన్లు 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 జోరుగా కురుస్తున్నాయి వర్షాలు అని చెప్పి చెప్తారు, మైకులు పట్టుకొని దంచమంటే ఇక ఇప్పుడు ఏమున్నాయి చూడండి. ఇక్కడ ఆఫీస్కి వస్తేనేమో మేడం ఏమో కలెక్టర్ గారికి ఇస్తానేమో, నాది ఏం పని ఉండదు తెప్పించేదని చెప్పి చీమ చెప్తుంది. మేము ఎన్ని వద్దులంటే ఇట్లా తిరగాలి ఆఫీస్లో చుట్టా అని చెప్పి. ఇక స్వయా నాకు ఏటి వారు సార్ నియోజకవర్గము ముస్తావాదులనే ఎట్లయితున్నావు చూడు లొల్లాడా, ఏమేమంటున్నారో మరి అన్నలో పరచుకుందాం. మరి సిరిసిల్లా నియోజకవర్గంలో ముస్తాబాద్ మండల పరిషత్ కార్యాలయం ఇది. ఇక్కడ ఉన్న వాళ్ళంతా గత 6-7 సంవత్సరాలుగా ఒక 10-20 సార్లు పెన్షన్లు అప్లై చేసుకున్నారు. మరి ఇక్కడ మేడంను కలిసి మళ్ళొకసారి రిప్రజెంటేషన్ ఇచ్చే క్రమంలో ఇస్తే వారు ఏమంటున్నారు, మీరు 100 సార్లు ఇచ్చినా నేను 100 సార్లు కలెక్టర్ గారికి ఫార్వర్డ్ చేస్తా, నా బాధ్యత అంతే తప్ప అవి ఎప్పుడు వస్తే అప్పుడు ఇవ్వడానికి ఉన్నది తప్ప వాడిని ఇప్పించడానికి నేను లేను అనే విషయం వారు చెప్పారు ఎంపీడీఓ గారు. మరి ఇది సిరిసిల్ల నియోజకవర్గం స్థానిక శాసనసభ్యులు మంత్రి గారు పక్కపొంటి జిల్లాలకు పోకుండా బండ్లు అరేంజ్ చేస్తారట వేరే స్టేట్లలోకి పోయి వీళ్ళు అభివృద్ధి చూస్తాను. సిగ్గు ఉండాలి, ఇక్కడ దిక్కు లేదు పెన్షన్, ఇక్కడ పెన్షన్ దిక్కు లేదండి, వీళ్ళకి సమాధానం దిక్కు లేదు. ఆయన వేరే రాష్ట్రాలకు పోయేట కార్లు అరేంజ్ చేసి మమ్మల్ని తిప్పి పైసలు బాధ సంపాదించరుగా, దొంగుచుకాయ గుంజుక్షాయి వాటితోటి కిరాయిలు పెడతారట, కార్లు మాకు పెట్టి అభివృద్ధి ఆడెట్లుంది ఈడెట్లుంది చూస్తారట. సిగ్గు సిగ్గు ఉండాలి, వీళ్ళందరికి సమాధానం చెప్పు. సిరిసిల్లకి వచ్చి ఫస్ట్ ముస్తాబాద్లకు రా, ముస్తాబాద్ మండలకు వచ్చి వీళ్ళకి సమాధానం చెప్పి వీళ్ళకి పెన్షన్ ఎప్పుడు వస్తుందో చెప్పు. ఎప్పుడు అప్లై చేసుకున్న వీళ్ళకి పెన్షన్ ఎందుకు రాదు, దుబ్బాకొల్లకి ఎందుకు వచ్చింది? గా సమాధానం తేడా చెప్పు, కాంతే నువ్వు ఆ సమాధానం చెప్పాల్సిన అవసరం. ఇన్నరా గదన్నట్టు ముచ్చట, రాజకీయం చేతులు ఉన్నది ఎట్లా కూడా రగడాడిస్తావు, మేము చిటికేస్తే పనులు కావాలి లేకపోతే ఆగిపోవాలనుకుంటా మస్తు చెప్తారు కదా సార్. మరి ఏమవుతున్నాయి చూడండి, మాకు అసలు పానాలు బాగలేక దవకాన్లకు చూపించుకుందామంటే పైసలు ఉంటలేము దగ్గర, మీకు నమ్ముకొని కారోళ్ళు మాకు న్యాయం చేస్తారేమో అని చెప్పి వెళ్ళొచ్చినప్పుడు మీకు ఓటేస్తే మాకు ఇప్పుడు ఎండినది మొత్తం బాయ చూపిస్తున్నారు మొత్తము, ఇదేమది మాకు మొత్తం ఉరివడ్డట అవుతున్నది అని చెప్పేసి అంతా కూడా బాధపడుతున్నారు అనుకో రాదుర్రి అమలక్కలు. ఇక పోచట్టి సార్ ఏమో నిన్న మొన్నటి దాకా సభలు పెట్టుకుంటా బాగానే తిరిగింది, కానీ ఇప్పుడైతే పురాతగా ఆయనతో కూడా కనబడతలేడు, ఎటు పోయిండో ఏమో ఏడుంటున్నాడో. ఈ చూడు పనులన్నీ ఎవరికి చెప్పుకోవాలి మేము, ఎవరికి ఇది చేయాలి చెప్పుండ్రి, మొత్తం మమ్మల్ని నిన్న ముంచిన కథ చేస్తున్నారు సార్, ఎందుకు ఇట్లా అని చెప్పి బాధపడుతున్నారు సార్లు. మరి ఏమంటావో ఈ ముచ్చడం మీద, వెళ్ళి జై సార్లు పింఛన్లు. నీ మాటలకు నా వారేదు, మాటలేవో ఇంత పొడుగు చెప్తారు, చేతలేవో గీత గీత కూడా చేయరు, ఎందుకు చెప్తారు బాయ్ ఇవన్నీ? బంగారు తెలంగాణ అంటే పెద్ద బటవాస్ తెలంగాణ అయిందని మైకు పట్టుకొని మందిలో పోతే చాలు, మొత్తం రందినంతా అదే ముచ్చట చెప్తున్నారు లొల్లి పాడైపోనా. ఓపిగా ఏమైంది గిట్లు ఉరుతున్నావు ఒక్కటే? నీకు ఒరినట్టు కనబడుతుందా? నేను ఒకసారి జనంలోకి వెళ్ళి తెలుస్తుంది ఏం చేసినా మా పోషేటి ద్వారా. నీళ్ళు ఇచ్చే ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తే, అవును డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చే, దళితుడు 3 ఎకరాల భూమి ఇచ్చే, దళితుడు ముఖ్యమంత్రిని చేసే, ఒక్కటి ఆ రెండా మనకు కావాల్సినంత కంఫర్ట్గా ధరలు కూడా పెంచి కూర్చోబెట్టిడు, ఇంకేం కావాలి? మొత్తం 50 తులాల బంగారం అయింది, ఆ లెక్కేందో గగిగాబా చెప్తాంది, చెప్పవా చెప్పరా? బంగారు తెలంగాణ భలే గొప్పగా అవుతున్నది, ఎన్నడ లేని తీరుగా అవుతున్నది, బంగారం అంతా మెరిసిపోతున్నది కురిసిపోతున్నది మురిసిపోతున్నది, ఇక మొత్తం మెచ్చుకొని మెడకేసుకునే బుద్ధి అవుతున్నది అనుకోరు అదుర్రి. మీ కథకున వారెత్తే ఏం చేస్తున్నారు మీరు, తెలంగాణ వస్తే మా కొడుకుల బతుకులు మా బతుకులు అన్నీ బాగుపడతాయి అని చెప్పి ఇక కారు పార్టీ నెత్తి మీద పెట్టుకొని మిమ్మల గద్దె మీద పెట్టుకుంటే మమ్మల్ని మొత్తం కాలుతోందన్న కథ చేస్తున్నారు కదా, ఇక నీ తెలంగాణ ఎట్లున్నదో నేను చెప్తా అని చెప్పి అవ్వా ఇక ఎన్ని ఇష్టం వచ్చినట్టు పెంచుతుర్రు, మేము చేసే దగ్గర జీతాలు మాత్రం పెరగడం లేదు. అదే అడిగే వాళ్ళే లేరు కదా, అడిగే వాళ్ళు ఉంటేనే మంచిగా ఉండు. 2.5 సాలరీ పెంచుండు ఒకటే నెలలో బస్ ఛార్జీలు.
రోజు పోతాం పాస్ 1100 1300 చేసిండు ఆయన అనుకుంటుండే ఏందంటే జనాల దగ్గర పైసలు బాగున్నాయి బస్సు కాకపోతే క్యాబ్లు ఎక్కుతారా అదే బయట వస్తువులు అట్లనే పెరిగే బస్సులు అట్లనే పెరిగే ఎట్లా క్యాబ్లు అలా పోతారు మీ దగ్గర పైసలు బాగున్నాయి అనుకుంటుండు అట్లనే అనుకుంటాడు ఆయన ఏమన్నా పోతుందా కుసున్న కాడ సల్లగా కూర్చుంటాడు ఏసీలలో మాట్లాడతాడు ఆయనకి ఏందయ్యా మాటలు మరి ఎట్లా తెలంగాణ బంగారు తెలంగాణ అంటే బంగారం కురుస్తుంది కురుస్తుంది మసరాలు ఉంది ఆ ఉన్నది బిడ్డ 50 తులాలు ఉంది ఆన్కేయో 20 30 తులాలు ఇస్తా తీసుకుంటాడు ఆ ఎట్లా మరి ఇట్లా బతుకుడు ఎట్లా మరి బతకడమే కష్టం ఉంది ఇల్లు ప్యాకెట్ ఎంత 200 బతుకుతారు ఆ 200 120 130 200 చేసే అదే కదా అడిగే వాళ్ళే లేకుండా అట్లా ఇష్టం వచ్చినట్టు చేస్తుండు మేమేం చేయాలి డీజిల్ రేట్లు పెరిగి అంటాడు డీజిల్ పెరిగిందని ఇల్లు అంటారు నడిపించే వాళ్ళు ఆ ఆయనకేంది డీజిల్ పెరిగినా ఏది పెరిగినా కొంచెం కొట్లాడాలి వాళ్ళు కూడా మరి పబ్లిక్ ఎట్లా గరీబ్ వాళ్ళు ఉంటారు సరీబ్ వాళ్ళు ఉంటారు అని చూడాలి ఎవరు మాది హైదరాబాదే కరీంనగర్ కానీ సిద్దిపేట కానీ ఇక్కడనే ఉంటాం ఇన్నరా గదన్నట్టు ముచ్చట ఇంకొక 50 తులాలు చెప్పుంటే కూడా ఏం కాకుండా అవ్వా అని అంటున్నారు ఈ ముచ్చటిన్నాక పబ్లిక్ కూడా ఇక ఉప్పు మీద కారం మీద అన్నిటి మీద వెంచేసినావు నూనె ప్యాకెట్ల మీద ఇక బండి మీద తిరిగి ఇక జాబులన్న చేసుకున్నావు అంటే అవుటి మీద కూడా మొత్తం వెంచి పారేసినావు పెట్రోల్ డీజిల్ రేట్లు కొట్లాడపోతీవి ఏం చేయపోతీవి ఇవ్వు అంటే ఇక మొత్తం వడ్ల ముచ్చట ముంగటేసుకుంటావు ఒడవని పంచాయతీ పెడతావు అదన్నా ముంగటేసి సార్లు చేసినావా అంటే అట్లా లేదు ఇక ఐసికి తైసి అనుకుంటా ఊకే ఢిల్లీ మీదికే లొల్లికి పోతున్నావు కానీ ఏమైతలేదు సారు ఎందుకు ఇట్లా చేస్తున్నావు ఏమన్నా జోకేనా ఎట్లా మరి జరంతా చూపించుకో సారు మరి మంచిగా చెయ్యు మళ్ళీ నిన్ను పబ్లిక్ నమ్మాలంటే ఇప్పుడే నువ్వు ఇదే మోక నీకు అని అంటున్నారు మరి పబ్లిక్ ఏం చేస్తాడో ఏమో సారు మరి చేస్తాం చేస్తాం బరబ్బర్ చేస్తాం పాదయాత్రలు చేస్తాం నిరాహార దీక్షలు చేస్తాం వామ్ము చేస్తాం చేస్తాం అని శపథాలు చేస్తున్నావు దేనికోసం ఎవరి కోసం గా విషయం నీకు తెలియదా నాకేమి షర్మిల అక్క గురించి మాట్లాడుతున్నా నేను షర్మిల అక్క గురించా షర్మిల అక్క పాదయాత్ర చేస్తుందిగా ఆ చేస్తుంది నిరాహార దీక్ష కూడా చేస్తుంది మంగళార మంగళార ఉద్యోగం లేని వాళ్ళకి నిరాహార దీక్ష చేస్తుంది తెలుసా నీకు ఆ విషయం వామ్మో వామ్మో ధరలు పెరిగినా కూడా నువ్వు వారం వారం వ్రతం చేసినట్టు షర్మిల అక్క నిరుద్యోగుల కోసం ఇది పెట్టిందా చేయి అక్క చేయి ఎట్టనో అట్లా కొట్లాడుతూనే ఉండాలి చెయ్యేం కాదు వరెవ్వా తగ్గ ఫర్ నడుస్తున్నదనుకో రాదుర్రి మొత్తం మీద షర్మిలక్క ప్రజాప్రస్థానం పాదయాత్ర ఇక ఈ పొద్దాటికి 67 దినాలు కానీ వస్తున్నది కదా ఇక పట్టుమని పట్టు పట్టి ఉడుం పట్టోలే అట్లనే పాదయాత్ర సాగించుకుంటూ వస్తున్నది నడి ఎండల కడి ఎండల ఎండ కొట్టంగా ఇక మొత్తము ఈమెకు ఏమున్నది ఇడా ఇక తెలంగాణలో ఓటు బ్యాంకే లేదు ఈమెకి ఎవరు కలుస్తారు ఎవరు మాట్లాడతారు ఇక ఎవరు జమ కొడతారు ఎవరు ఓటు వేస్తారు ఈమె రాజ్యం ఏడొస్తుంది అని అన్నోళ్ళే ఇప్పుడు నోటి మీద ఏలేసుకునే కథకున్నది కదా ఇక చూడండి ఇప్పుడు కొత్తగా తెచ్చింది మళ్ళీ షర్మిలకి ఏంటిది అనుకుంటున్నారు మంగళవారం మంగళవారం ప్రతి వారం మంగళవారం నాడు నిరుద్యోగ దీక్షకు వనుకుంటున్నది అక్క ఇక ఈ పొద్దు కూడా అదే వారిగా మంగళవారం నాడు నిరుద్యోగ దీక్ష చేసింది ఇగో పరి అరుచుకొని వస్తాం ఎట్టెట్ల కథ ఏమేమి కథ మొత్తం బుర్గం పాడకాడా ఎందుకున్నారు ఈరోజు పోలీసులు ఎందుకు పెట్టుకుంటున్నాడు పోలీసులను కేసీఆర్ గారు కేవలం ఆయనకు పనికి రావడానికి కేవలం ఆయన పనులు చేయడానికి ఈరోజు పోలీసులు ఎవరిని కాపాడుతున్నారు సామాన్య ప్రజలను కాపాడుతున్నారు పోలీసులని పనోళ్ళలాగా వాడుకుంటున్నారు పోలీసులకు కండువ వేయకున్నా కూడా పోలీసులను టీఆర్ఎస్ కార్యకర్తలుగా వాడుకుంటున్నాడు కేసీఆర్ గారు తీసుకుంటున్నదేమో ప్రభుత్వం దగ్గర జీతాలు కానీ పనిచేస్తున్నదేమో కేసీఆర్ గారికి కేసీఆర్ గారి చెప్పిన ఎమ్మెల్యేలకు వాళ్ళ లీడర్లకు పనిచేస్తున్నారు మేము నిన్న భద్రాచలంలో మీటింగ్ పెట్టుకుంటే దానికి మేము రూల్స్ అతిక్రమించామని మా మీద కేసు పెట్టారు పోలీసులు ఎందుకు కేసు పెట్టారయ్యా అని అడుగుతున్నాం ఏం తప్పు చేశాం మేము అని అడుగుతున్నాం ఈరోజు పాదయాత్ర చేస్తున్నందుకు మా మీద కేసులు పెడతారా మేము ప్రజల పక్షాన నిలబడి ప్రజల సమస్యలు ఎత్తి చూపుతుంటే ప్రజల సమస్యలు వాళ్ళ పక్షాన ప్రశ్నిస్తుంటే ప్రభుత్వాన్ని మా మీద కేసులు పెడతారా అందుకేనా ఉన్నది కేసు పోలీసులు కేసులు పెట్టాల్సింది ఎవరి మీద కేసులు పెట్టాల్సింది కేసీఆర్ మీద రుణమాఫీ చేస్తానన్నాడు కేసీఆర్ గారు మరి చెయ్యలేదు కదా కేసు పెట్టాల్సిన అవసరం లేదా ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నాడు కేసీఆర్ గారు ఇవ్వలేదు కదా మరి కేసు పెట్టాల్సింది కేసీఆర్ గారి మీద కాదా పోడు భూములకు పట్టాలు ఇస్తానన్నాడు కదా ఇవ్వలేదు కదా మరి కేసు పెట్టాల్సింది కేసీఆర్ గారి మీద కాదా పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానన్నాడు 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు ఇచ్చిన ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు కేసీఆర్ గారు కేసు పెట్టాల్సింది ఎవరి మీద కేసీఆర్ గారి మీద కాదా ఎవరిని జైల్లో పెట్టాలి ఎవరిని లాఠీలతో కొట్టాలి కేసీఆర్ గారిని కాదా
ఇక రోజు రోజుకు పోషటి పొంకణాలు మొత్తం నేను బయట పెడతా అనుకుంటానికి వచ్చింది. ఇక మొత్తం అయ్య కొడుకులు కలిసి ఆగమాగం పాలన చేస్తున్నారు. మన రాజ్యం రావాలి, వస్తేనే మంచిగా ఉంటుంది. నేను ఇవ్వాలనుకుంటున్నారు వైఎస్ఆర్ బిడ్డను, అదే రక్తం ఎట్లుంటుంది ఆమె బిడ్డనంటే నేను కూడా అట్లనే పనిచేస్తా అనుకుంటే ఈమె కూడా గట్టిగానే చెప్తున్నది. మరి ఇక రోజు రోజుకు జనం అంతా కూడా ఎక్కువనే అవుతున్నారు, కార్యకర్తలు కూడా బాగానే జమ కొడుతున్నారు. అడిదికు ఇక మొత్తం కాంగ్రెస్ పార్టీలో కూడా మంచిగానే జమ కొడుతున్నారు, వైఎస్ఆర్ షర్మిలక్క పార్టీలో బాగానే జమ కొడుతున్నారు. ఇక మరి పాలకాక కూడా మంచిగా మొదలే పెడుతున్నాడు పాదయాత్ర. మరి ఏందాక అవుతుందో ఎక్కడ నో రాజకీయ రగడ ఏందో ఏమో మాకైతే అర్థమైతలేదు అంటున్నారు జనాలు. మరి ఏమైతుందో, ఏ జెండా కుడుతుందో ముంగటికి. తెలంగాణ పులి బిడ్డ నిను మరువబోదు ఈ గడ్డ అనుకుంటా కార్యకర్తలు రేవంత్ అన్న మీద మామూలు ఆనందం చూపిస్తలేరు అనుకో రాదురి. సభ ఉన్నది కదా వరంగల్, ఇక దానికోసం చాలా గట్టిగా పడుతుర్రులే. మామూలు సప్పుడు కాదు, మైకుల సప్పులు పెట్టుకుంటా ప్రచారం జోరు చేస్తున్నాను అనుకో రాదు. జోరుగున్నది కానీ కథ అంతా ఉంటుంది. మళ్ళీ ఎట్లా అనుకుంటున్నావు, రేవంత్ కాక కదా ఊపు మీద తీసుకొస్తుండు కథను మొత్తం చూద్దాం రా కథలేందో. ఆ ఆరో తారీఖున అడో అన్నలు ఏకమై రావాలే అన్నలు, రాహుల్ గాంధీ వస్తున్నాడు అన్నలు, అంత ఒకటే రావాలి మీరంతా అని చెప్పి ఇక రేవంత్ రెడ్డి సారు మూడు నాలుగు దినాల సందే మొత్తము ఇక సభకు సంబంధించిన కార్యక్రమాల గురించి ఔటి పాలన మీద ఏమడ్డాడు. ఇక మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలను అందరినీ పిలుచుకొని ఒక్కొక్కరు ఎంతెంత మందిని తీసుకురాస్తారు చెప్పండి మీరు. 6-7 లక్షల మంది కావాలి మొత్తం అందరు కలిసి, అంత పెద్ద సభ ఏర్పాటు కావాలి. మన సభ చూసి ఉన్నది టైర్ పంచరే కావాలి అని చెప్పి మాట్లాడుకుంటా అందరినీ చైతన్యం చేసుకుంటా మొత్తం తిరుగుతున్నాడు కదా పెద్ద ర్యాలీ వేసుకొని. ఇక అయిపోతే అదే వారిగా ఖమ్మం కాడికి పోయిండు. మరి ఎట్లుందా సూతమ దండు మరి ఓ పారి. నల్లమల్లి గిరిప్రసాద్ గారు ఇలా ముఖ్యమైన నాయకులు ప్రజల సమస్యల మీద కొట్లాడి అదే విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శ్రీమతి రేణుకా జోషి గారు, పత్తి విక్రమార్క గారు ఈ జిల్లా క్రియాశీలక పాత్ర పోషించారు. వారికంటే ముందు పెద్దలు సంపాడి చంద్రశేఖర్ గారు ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల కన్నగా నిలబడ్డారు. అట్లాంటి జిల్లాలో ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఉవ్వాడ అనే ఒక ఏకర్ గాడు ఇవాళ ఈ ప్రాంతం నుంచి మంత్రిగా ఉన్నాడు. మీరు ఆలోచన చేయండి, మా కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ ముస్తఫా మీద పెట్టిన పీడియా లేకపోతే నిన్న మొన్న ఆత్మహత్య చేసుకున్న ఇతర పార్టీల కార్యకర్త కావచ్చు, లేకపోతే మిక్కిలినేని నరేంద్ర కావచ్చు, చాలామంది ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకుల మీద కార్యకర్తల మీద వందలాది అక్రమ కేసులు పెట్టించి పీడీ యాక్టింగ్ పెట్టించి ఒక రాక్షస ఆనందం పొందుతున్న సైకో ఈరోజు ఖమ్మం జిల్లా నుంచి మంత్రిగా బాధ్యత వహిస్తున్నాం. అలాంటి సైకోకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ సైకోను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా కార్యోన్ముఖులై ఆ సైకోను వచ్చే ఎన్నికలలో 100 మీటర్ల పోటీ తీసి బాధ్యత పెట్టాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వేదిక మీద మేమందరం ఒక్క మాట ఇస్తున్నాం. ఎవరు అధైర్య పడాల్సిన పని లేదు, ఎవరు పువ్వాడకు భయపడాల్సిన పని లేదు. కాంగ్రెస్ పార్టీతో పెట్టుకుంటే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పెట్టుకుంటే, అగ్గితో పెట్టుకున్నట్టే ఈ అగ్గితో పెట్టుకుంటే నువ్వు బూడిదైపోతావు, మాడి మసైపోతావు. చూసినరా ఎట్లున్నదో. ఇక మొత్తం అందరు కూడా రేవంత్ అన్ననైతే మొగుల మీదకి ఎత్తుకున్నంత కథ చేసిర్రు అనుకో రాదుర్రి. ఇక పెద్ద పెద్ద పూలదండలతో మీద మొత్తము పూల వర్షం కురిపించినట్టే చేసిండ్రు. ఎట్లయినా మన గవర్నమెంటే వస్తుంది, ఇక మీరు అందరు కూడా సిద్ధంగా ఉండాలి, తయారుగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీలో పనిచేసే వాళ్ళకు ఇక మంచి కార్యకర్తలకు అందరు కూడా ముంగటికి సీట్లు ఇస్తాం మేము, అందుకోసం మన కాంగ్రెస్ పార్టీ ఉన్నదని చెప్పేసి ఇట్లా అనుకుంటచ్చి. ఇక మల్లోపారి పోషటి సార్ను తీరి వేసుకున్నాడు అనుకో రాదుర్రి. ఇక అటు షర్మిలక్క పాదయాత్ర, ఇటు ఇక రాహుల్ గాంధీ రాక ఒక్కడే పారి, ఇక అటు మొత్తము ఇక బిఎస్పి నుంచి ఆర్ఎస్పి సార్ పాదయాత్ర, ఇటు విచారధన్ సార్ పాదయాత్ర, మొత్తం ఇటు ఇక మళ్ళీ పాలకాకది మొత్తము ఇచ్చేసుడు అంతా ఒక్కడే పారి నడిచే వరకల్లా. అంత గందరగోళం ఉన్నది అనుకో రాదురి రాజకీయాలల్లా. ఏమేమైతుందో మరి ముంగడికి చూసుకుంటా పోవాలి. ఓ మొత్తుకుంటావుగా,
తెల్లార్లు లేస్తే మా జెండా మా పార్టీ అని మొత్తుకుంటావుగా. ఇంకా నీళ్ళ అవసరం నీ చక్కదనం పాడుగాను. ఏడెత్తుకో సేత్కరాకో డబ్బా తీసుకపోయి. అగో అదేందే ఇంటింటికి నల్ల నీళ్లు, ఆ మిషన్ భగీరథ ట్యాంకులు అది ఇదని చెప్పి నీళ్ళు వస్తున్నాయి వా? వస్తున్నాయి నీళ్లు. ఎందుకు మేము ఆడవై ధర్నా చేసాం? అవునా? ఏది చూద్దాం పా ఎందుకు వస్తలేవు నీళ్లు. గలగల వారుతున్న గంగమ్మ తల్లిని మొత్తం తెలంగాణలో తెచ్చి నింపి పారేసినాం ఏందనుకుంటున్నారు? ఇక కాళేశ్వరము రంగనాయకుల సాగరు అంతా కూడా నిండిపోయి ఇక మొత్తం రైతులకు అందరికి కూడా ధూపదాప అంతా తీరుస్తూ ఉన్నది. ఇక తెలంగాణలో నీళ్లకు కొదవనే లేదు. పట్నంకి అయితే ఎక్కడెక్కడికైనా గుందుకొచ్చిన నీళ్ళన్నీ కూడా పట్నంలోకి ఇడుస్తూ ఉన్నాం మేము. మాంజీర నీళ్ళు అయితే ఇంటింటికి నల్లాస్తున్నది. ఒక్క ఆడబిడ్డ కూడా బయటికి వస్తలేదు బిందె పట్టుకొని అని చెప్పి మామూలు నరకరు కారు పార్టీ వాళ్ళు అయితే. ఇక చూడండి జిహెచ్ఎంసీలో ఈడ హైదరాబాద్లో నీళ్లే అత్తలేవు. ఇంటికాడ మొత్తం ఆగమాగం అవుతున్నది పరిస్థితి. ఏదైనా పండుగలు పబ్బాలు చేసుకుందామంటే కూడా మాకు రోద రోద పాడైందని చెప్పి ఇక మొత్తం బీజేపీ కార్యకర్తలు అన్నలను తీసుకొని జిల్లామండలి కాడ ఎట్లా ధర్న చేస్తురో చూడర్రు పరి మన బంగారు తెలంగాణలో ధర్నలు నీళ్ల కోసము. చూసినరా ఇట్లున్నదనమాట కథ మొత్తానికి. పోసటి సారు మా గతి చూడవా నువ్వు? చుట్టాలు గిట్టాలు వస్తే ఇంట్లో సిగ్గుపోతున్నది నీళ్లు లేక. ఇక గింతగానం మంచికి ఇల్లు కట్టుకున్నారు నీళ్లు కూడా లేవా అని చెప్పి అంటున్నారు. ఇక గుడిసెలు వేసుకున్న వాళ్ళకైతే మరీ ఘోరం ఉన్నదనుకో రాదురి మొత్తం మీద. ఇల్లు లేక అట్లా బాధ, ఇక ఇట్లా గవర్నమెంట్ నమ్ముకున్నందుకు నీళ్లు లేక ఇట్లా బాధ. పొరగండ్లనేమో ఇక సర్కార్ బండ్లలో చదివిపిస్తున్నందుకు ఇక ఆడ పగటిలు బువ్వకాడు అట్లా బాధ. ఇక మొత్తం పెరిగి పెద్దగా అయితే ఉద్యోగాల కాడు ఇట్లా బాధ. అంతటా ఆగం చేసి పారేస్తున్నారు తెలంగాణ అంతా అని చెప్పి మామూలుగా బాధపడతలేరు అనుకో రాదురి బయట పబ్లిక్. మరి ఏమైతుందో చూడాలి ముంగడ ముంగట ఈ ముచ్చట మీద ఏం చేస్తారు. ఇగో ఇవ్వన్నట్టు ఇవాల్టి దుమ్మారం చూస్తారే ఉండి మళ్ళా రేపు ఇదివరదాకా మీ తొలి వెలుగు.